ఏంటి మిత్రులారా, నా పథకం ఎలా ఉంది చెప్పండి. కత్తెర మీద ఒట్టేసి చెప్పండి. అద్భుతమైన పథకం, చాలా బాగుంది. ఇదే నా చాతుర్యం మిత్రుడా. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి తిరుగే ఉండదు. నా కత్తెర మీద ఒట్టేసి చెప్తున్నాను. నిజంగానే ఆ పండితర్ బీర్బల్ చాలా అదృష్టవంతుడు. ఎందుకలా చెప్తున్నావు? సమయం రాకముందే స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు కదా. ఏమి నిర్ణయం తీసుకున్నారు బీర్బల్? ఎప్పుడైతే నేను మీ కోరికను మన్నించి స్వర్గానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నానో ఆ రోజు నుంచి ఆలోచించడం మానేశాను మహారాజా. బీర్బల్, మిమ్మల్ని వదలడానికి నాకు ఇష్టం లేదు, కానీ నేనందుకు ఏమాత్రం దిగులు పడ్డం లేదు మహారాజా. నేను సంతోషంగా స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను. కానీ ఏంటి బీర్బల్? అందుకు రెండు షరతులు. మీరేమడిగినా అంగీకరిస్తాను బీర్బల్. మొదటి షరతు ఏంటంటే, నేను ప్రాణాలతో ఉండగానే నన్ను పూడ్చిపెట్టాలి. ఏంటి, హిందూ మతంలో దహనమే కదా చేసేది? మహారాజా, నేను మీ తండ్రి గారిని కలుసుకోవాలంటే ప్రాణాలతోనే వెళ్ళాలి కదా. ఒకవేళ నన్ను దహనం చేస్తే గనక దానివల్ల ప్రయోజనమేముంది? ఒప్పుకుంటున్నాం, తర్వాత నిబంధన, నన్ను మా ఇంటి ముందే పూడ్చిపెట్టండి. అప్పుడే నా అంతిమ క్షణం వరకు నేను నా ఇంటిని చూసుకుంటూ ఉండగలుగుతాను. దీన్ని కూడా మేము ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాం. భగవంతుడు మీకు చిరకాలం ఆయుష్నివ్వాలి మహారాజా. మంత్రివర్య, పండిత బీర్బల్ యాత్రకి సిద్ధం చేయండి. తమరి ఆజ్ఞ ప్రకారమే చేస్తాను మహారాజా. మహారాజా, తలుపు తెరవండి మహారాజా. మీరు వెళ్ళండి మహామంత్రి, మమ్మల్ని ఒంటరిగా వదిలివేయండి. అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు మహారాజా. బీర్బల్ని ప్రాణంతో పాతిపెట్టడం నేను అసలు చూడలేను. అలా అనకండి మహారాజా. నేను బయటికి రావడానికి ఇష్టపడడం లేదు మంత్రివర్య. మీరు వెళ్ళవచ్చు మహారాజా. మీ నాన్నగారి కోరిక మేరకే మీరిలా ప్రవర్తిస్తున్నారు కదా. ఒకవేళ మీరే ఇప్పుడు అక్కడికి రాకపోయినట్టయితే అది బాగుంటుందా చెప్పండి. మీ నాన్నగారి గురించి కూడా మీరు ఆలోచించండి. ఆయన ఈ కోరిక కోరకుండా ఉంటే బాగుండేది. ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది తారా. ఇవి నీతో మాట్లాడే చివరి క్షణాలు కావచ్చు తారా. మీరు వెళ్ళే తీరాలండి. నువ్వింకేం మాట్లాడద్దు. మన కూతుర్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. మహారాజు గారు మీ ఇద్దరిని ఏ కష్టం లేకుండా చూసుకుంటానని మాటిచ్చారు. Ha ha ha!
మీకు 100 ఏళ్ళు మహారాజా. ఇప్పుడు మీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. నా ఆయుధాన్ని పెంచి పెంచి బీర్బల్ నాకెందుకు దుఃఖాన్ని తెప్పిస్తారు? అది కాదు మహారాజా, ఒక బీర్బల్ పోయినా కూడా నాలాంటి బీర్బల్లు మీకు ఎంతో మంది దొరుకుతారు. కానీ మీలాంటి చక్రవర్తులు ఈ భూమిని పరిపాలించడానికి చిరకాలం జీవించాలి ప్రభు. పండితులైన బీర్బల్ గారు స్వర్గానికి వెళ్లే సమయం ఆసన్నమైనది మహారాజా, మీరు వారికి దారి చూపించండి. బీర్బల్, ఈ బీర్బల్ మీకు కడసారి వీడ్కోలు చెప్తున్నాడు మహారాజా. ఎవరితోనైనా ఎక్కువ కాలం స్నేహం చేసిన తర్వాత వారి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఎవరూ తట్టుకోలేరు. మహారాజు అక్బర్ పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది. బీర్బల్ లాంటి ఒక వజ్రాన్ని కోల్పోవడంతో అక్బర్ మహారాజు దుఃఖంతో ఏకాంతంలో గడపసాగాడు. ఆయన అంతఃపురాన్ని విడిచి బయటికి రావడం లేదు, ఎవరినీ కలుసుకోవడం లేదు. ఆయన పరిస్థితికి అందరూ చాలా బాధపడేవారు. మహారాజా. ఏమిటి? సందేశం వచ్చింది. సందేశమా? ఇది ఎలా సాధ్యమవుతుంది? మన బీర్బల్ ఇది తనే పంపించాడు. రేపు మహారాజును కలవాలని అంటున్నాడు. మంత్రి గారు, మీరేం చెప్పాలనుకున్నా వివరంగా చెప్పండి. చెప్పడం బదులు మీరు చూస్తేనే బాగుంటుంది మహారాజా. పండితులు బీర్బల్ గారు వేంచేస్తున్నారహో.
అక్బర్ మహారాజు గారు చిరకాలం వర్ధిల్లాలి. ఈ పండితుడు బీర్బల్ మీకు ప్రణామములు చేస్తున్నాడు మహాప్రభు. బీర్బల్, మళ్ళీ మీరెలా తిరిగొచ్చారు? ఇందుకే కదా నన్ను ప్రాణాలతో ఉండగానే పాతిపెట్టమని చెప్పాను. మీ నాన్నగారికి కావలసిన సేవలన్నీ చేసి ఆయన్ని ఆనందపరచి తిరిగొచ్చేశాను మహాప్రభు. మీరు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. నేను కూడా నిజంగా నమ్మలేకపోతున్నాను మహారాజా, కానీ ఇప్పుడు నేను మీ ముందే ఉన్నాను కదా. ఇన్ని రోజులు మీరు స్వర్గంలోనే ఉన్నారా? అవును మహారాజా. బీర్బల్, మా తండ్రి గారు ఎలా ఉన్నారు? అల్లా దయవల్ల ఆయన సంతోషంగానే ఉన్నారు. ఆయన నాతో పాటు చాలా సంతోషంగా గడిపారు. నా సేవలకి ఆయన మెచ్చుకుని నేను తిరిగి ఈ భూమికి రావడానికి ఆయనే సహాయం చేశారు. బీర్బల్, నా కోసం మా తండ్రి గారు ఏదైనా వార్తను పంపించారా? అవును మహారాజా. ఏంటది? మహారాజా, ఒక సంవత్సరం పాటు స్వర్గంలో ఉండడం వల్ల నా పరిస్థితి ఈ విధంగా మారిపోయింది. కాస్త ఆలోచించండి, మీ తండ్రి గారి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో. కానీ ఇదంతా ఎలా జరిగింది బీర్బల్? మహారాజా, స్వర్గంలో జుట్టు కత్తిరించేవాళ్లు ఎవరూ లేరు. ఆ కారణంగానే మీ తండ్రి గారు చాలా దిగులు పడుతున్నారు మహారాజా. వంశపారంపర్యంగా మీకు జుట్టు కత్తిరించే వ్యక్తిని తన దగ్గరికి పంపమని నాతో సందేశాన్ని పంపారు. సంతోషంగా ఉంది మంత్రివర్య, నాయని బ్రాహ్మణ్ణి దర్బారుకు ప్రవేశపెట్టండి. మహారాజా, మేము చాలా పొరపాటు చేశాము. వాడికింత ధైర్యమా మంత్రివర్య? మీరు కూడానా? మహారాజా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి మహారాజా. మమ్మల్ని క్షమించండి మహారాజా, మేమందరం ఈ రాజభవనంలో సుఖాలు అనుభవించడం కోసమే ఇలా చేశాము. అంతే మహారాజా, దాని కొరకే బీర్బల్ని చంపడానికి కూడా ప్రయత్నించాము. కానీ ఆయన బీర్బల్ కదా, అందువల్లనే మమ్మల్ని ఎలాగోలా బొరిడి కొట్టించి తన్ని కాపాడుకున్నారు. సామ్రాట్ మహారాజా అక్బర్ సామ్రాజ్యంలో ఇలాంటి తప్పుని మేము సహించాం. మీ అందరికీ నేను చాలా కఠినమైన శిక్షని విధించబోతున్నాను. చక్రవర్తి అక్బర్ గారు వర్ధిల్లాలి. చక్రవర్తి అక్బర్ గారు వర్ధిల్లాలి.